హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ వ్యవసాయ మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గారి నుండి అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. 70,000 రూపాయలు 1,00,000 రూపాయల రుణమాఫీ పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇక టాపిక్ లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేపథ్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వచ్చే ఏడాది లోపల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. వనపర్తిలో ఆయన మాట్లాడడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా అమలు చేశారు. విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్, ఇలా రైతుల కోసం ఎన్నో లాభాలైతే అందజేశామన్నారు. ఇప్పటికే 36,000 లోపల తీసుకున్న రుణాలని మాఫీ చేశారు. 36,000 నుండి 75,000 రూపాయలు లోపల తీసుకున్న వారికి మనకి ఈ ఏడాది లోపల మాఫీ చేయనున్నారు. వచ్చే సంవత్సరం నుండి 1,00,000 రూపాయలు లోపల తీసుకున్న రుణాలని ఖచ్చితంగా మాఫీ చేస్తామని అప్డేట్ అయితే వచ్చింది. కరోనా కారణంగా కొంచెం ఆలస్యమైతే అయిందన్నారండి. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే రుణమాఫీ అనేది 36,000 రూపాయల నుండి 75,000 లోపల తీసుకున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో అయితే, అంటే ఇప్పుడైతే మాఫీ అయితే అవుతుంది. సో ఇదండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఇవన్నీ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.